ఉన్నారు లైవ్ చూద్దాం. నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడవ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం మనం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సీఎం జగన్, స్పీకర్ తదితరులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29 ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గుర్ఘసీదాస్ యూనివర్సిటీ నుంచి బిఎస్సి ఏఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4 న్యాయవాద వృత్తి చేపట్టారు. రాయ్గఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2009 డిసెంబర్ 10 ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సీఎం జగన్, స్పీకర్ తదితరులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29 ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గుర్ఘసీదాస్ వర్సిటీ నుంచి బిఎస్సి ఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4 న్యాయవాద వృత్తి చేపట్టారు. రాయ్గఢ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2009 డిసెంబర్ 10 ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సీఎం జగన్, స్పీకర్ తదితరులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29 ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో జన్మించారు. బిలాస్పూర్లోని గుర్ఘసీదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ ఎల్ఎల్బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4 న్యాయదా వృత్తి చేపట్టారు. రాయ్గఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2009 డిసెంబర్ 10 ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.